సార్ కొమ్మినేని గారు నలభై ఒకేళ్ళు అయింది టీడీపీని స్థాపించి ఈ నలభై ఒకేళ్లలో ఎన్టీఆర్ పదమూడేళ్ల పాటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇరవై ఎనిమిదేళ్లుగా చంద్రబాబు కంటిన్యూ అవుతున్నారు ఫస్ట్ పాయింట్ ఏంటంటే అప్పటి ఎన్టీఆర్ టీడీపీకి ఇప్పటి చంద్రబాబు టీడీపీకి తేడా ఏంటి అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ప్రత్యేకించి కొత్తగా చెప్పుకోక్కర్లా మొన్న శాసనసభలో బుగ్గన రెడ్డి గారు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు చంద్రబాబు గారి మనసులో మాట నుంచి తీసి దాంట్లో ఆయన వివరంగా చెప్పారు ఏ ఎట్లా ప్రభుత్వ రంగ సంస్థలు పనికిరావు ఉద్యోగులు అరవై శాతం మంది అవినీతి పర్లే ఇంకా చాలా అసలు ప్రభుత్వాలకి బాధ్యత ఏముంటుంది ఏముండకూడదు ఈ మధ్య కూడా అంటే లాస్ట్ టర్మ్లో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా విద్య అన్నది ప్రభుత్వ బాధ్యత కాదు ప్రైవేటు బాధ్యత ప్రైవేటు సంస్థలు చూసుకోవాలన్నారు అలాగే హెల్త్కి సంబంధించి కూడా ఆయన పెద్ద సీరియస్గా తీసుకోవాలి సో ఏదో మొత్తం మీద అదంతా ఒక కథలాగా ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా నడిపేసి జనం దృష్టిలో ఆయన తీవ్రమైనటువంటి తప్పు చేసిన వ్యక్తిగా నమోదయ్యి ఓటం చెందారు ఒకసారి తెలుగుదేశంకి సంబంధించి వికీపీడియాలో చూస్తే ఒక చిన్న విషయం కనపడుతుంది అదేమిటంటే నందమూరి తారక రామారావు గారి విధానాలు అని దాంట్లో కూడు గుడ్డ అట్లాగే గూగుడు ఈ మూడు పౌరుడికి ఇవ్వాలన్నారు ఈ పాయింట్లో చంద్రబాబు గారు చేస్తున్నారా చేశారా ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ గారు చేశారా ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇళ్ల నిర్మాణం కానీ చేస్తున్న ఘనత ఒక వైఎస్ జగన్ గారిదే అంటే ఎన్టీఆర్ ఆశయాన్ని ఎవరు నెరవేరుస్తున్నట్లు మరి చంద్రబాబు గారి టైంలో ఎన్ని లక్షలు ఇళ్ళు కట్టారు స్థలాలు ఇళ్ల స్థలాలు ఎన్ని ఎన్ని ఇచ్చారు ఇప్పుడు ఒక రాజధాని ప్రాంతం అయినటువంటి అమరావతిలో అసలు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి వీలు లేదని ఆయన పార్టీ వారో లేకపోతే ఆయనకి మద్దతు ఇచ్చేవారో దావా వేసే పరిస్థితికి వెళ్ళారు కదా సో ఆ రకంగా ఎన్టీఆర్కి అసలైన వారసులు ఎవరైనా ఉంటే ఈ ఈ లక్ష్యాల ప్రకారం చంద్రబాబు గారు కాదు జగన్ గారు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అలాగే ఇక ఇతర ఇంకొకటి నిర్బంధ ఉచిత విద్య అన్నది ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రతిపాదించారు మరి విద్య అన్నది అసలు ప్రభుత్వానికి సంబంధించింది కాదు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టార్ నడపాల్సిందే ఇది ఎంత అని చెప్పి ఆయన టైంలో కార్పొరేట్ కాలేజీలు కార్పొరేట్ స్కూళ్ళని మాత్రమే ప్రోత్సహించారు ప్రభుత్వ స్కూళ్ళన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి ఇప్పుడు నాడు నేడు కింద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ఏ ఏడు లక్షల మంది కొత్త కొత్తగా పిల్లలను చేర్చడానికి అవకాశం వచ్చింది సో మరి ఇప్పుడు ఎన్టీఏ రామారావు గారు నిర్బంధ ఉచిత విద్య అంటే నిర్బంధంగా నిర్బంధం కాదు ఎత్తేసారు పైగా కాస్ట్లీగా మార్చారు ఆ రోజుల్లో కాలేజీల్లో కానీ ఇతరత్రా కానీ డొనేషన్లు పూన కానీ క్యాప్టేషన్ ఫీజు అనండి ఇంకేదన్నా కానివ్వండి ఇవన్నీ కూడా చంద్రబాబు గారి టైంలో చాలా కాస్ట్లీగా మారిపోతే దాన్ని మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత మొత్తం గవర్నమెంటే ఆ ఖర్చు అంతటిని భరించే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఆశయాన్ని ఎవరు నెరవేర్చినట్లు చంద్రబాబు గారు ఏమి వదిలేస్తే జగన్ గారు ఆయన సొంత పార్టీ విధానం ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారి లక్ష్యాలు ఆశయాలు అని చెప్పి ఆయన కొన్ని విధానాలు పెట్టుకుని ఆ ప్రకారం జగన్ గారు ముందుకు ఇంకొకటి ఏంటంటే అందరికీ ఆరోగ్యం ఉచిత విద్య హెల్త్ కార్డు ఇది స్టార్ట్ చేసింది ఎవరు సరే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత దాన్ని ఏమైనా ఆ రోజుల్లో నాకు బాగా గుర్తు ఈ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది ఎన్ని ఆసుపత్రులను డెవలప్ చేయొచ్చు కానీ కార్పొరేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టబెట్టడానికి తప్ప ఇంకోటి కాదని ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ వాదించేది ఆ తర్వాత ఆ స్కీమ్ని కంటిన్యూ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది అయితే అంత శ్రద్ధ చూపించారా లేదా అన్నది వేరే విషయం మరి జగన్ గారు వచ్చిన తర్వాత ఎట్లా ఎన్ని మార్పులు తీసుకొచ్చారు రాష్ట్రంలో ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అన్నారు మూడు వేల ఐదు వందల జబ్బులకి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అన్నారు సో ఈ రకంగా అట్లాగే ఆసుపత్రిలో నాడు నేడు స్కీమ్ తీసుకొచ్చారు సో ఇన్ని మార్పులు మీ మధ్య ఎవరో చెప్తున్నారు ఆయన ఆసుపత్రికి గవర్ గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి ఆశ్చర్యపోయారంటే ఇదేంటి కార్పొరేట్ కంటే కార్పొరేట్తో ధీటుగా అక్కడ క్లీనింగ్ కానీ ఇతరత్ర ఫ్లోరింగ్ ఇతరత్ర పారిశుభ్యం పారిశుద్ధ్యం కానీ ఇవన్నీ ఉన్నాయని సో ఆ రకంగా డెవలప్ చేసింది ఎవరు జగన్ గారు అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను ఆడవాళ్లకు సమాన ఆస్తి హక్కు అని ఎన్టీ రామారావు గారు అన్నారు మరి చంద్రబాబు గారి టైంలో ఎంత అమలు చేశారు ఆ పదవులు ఎన్ని ఇచ్చారు ఆడవాళ్ళకి ఇవన్నీ చూస్తే చాలా తక్కువ కానీ జగన్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కీములు కూడా అన్ని ఆడవాళ్ళ పేరు మీదే ఇస్తున్నారు సో దట్ వాళ్ళకు ఆ కుటుంబానికి బాధ్యతగా ఉంటుందని చెప్పి అంతేకాకుండా మొత్తం ఈ ఏమంటాము ఆడవాళ్ళకి జడ్పీ చైర్ పర్సన్స్ యాభై శాతాన్ని మించి పదమూడు జడ్పీ జడ్పీలకి ఎన్నికలు జరిగితే ఏడింటికి ఆడవాళ్ళని ఎంపీ చేశారు అలాగే మండలాధ్యక్షులు ఇలా నామినేటెడ్ పోస్టులు వీటన్నిట్లో కూడా ఆడవాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏమనుకున్నారో దాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ జగన్ గారు తన సొంత పేరు మీద కానీ ఆయన అమలు చేశారు తప్పితే చంద్రబాబు గారు అమలు చేశారు అంటానికి దాఖలాలు లేవు దానికి డబ్బులు లేకపోతే ఇంకా ఎక్కువ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఉన్న విధానాలను అమలు చేసిన ఘనత జగన్ గారికి దక్కుతుంది అందరికి గూడివ్వాలనే దీంట్లో ఆ రోజు ఎన్టీఆర్ గారి ఆశయం అదే కావచ్చు ఈ రోజు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు జగన్ గారు ఇచ్చారు ఒకటి రెండోది అది కూడా మహిళల పేరు మీద ఇస్తున్నారు ఇక్కడ మళ్ళీ మహిళలకి ఆ ఆస్తి అంశం వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ కూడా మహిళని తీసుకు అంటే ఒకే అంశంలోనే రెండు కార్యక్రమాలు నిర్వహించారు రెండు ఫలితాలు సాధించగలిగారు అని చెప్పొచ్చు సార్ ఇక్కడ ప్రధానమైంది మీరు రెండు అంశాలు చెప్పారు సార్ ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు నెరవేర్చలేదు ఎన్టీఆర్ లక్ష్యాలను నెరవేర్చలేదని కానీ ఇంకోటి కూడా ఉంది సార్ అది కూడా చెప్పాలి మీరు ఎన్టీఆర్ నినాదం తెలుగు వారి ఢిల్లీకి తాకట్టు పెట్టడం అనేటటువంటి అంశం మీద పుట్టుకొచ్చినటువంటి పార్టీ అదే తెలుగుదేశం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్కి మోకరిల్లి వాళ్ళకి దండం పెట్టి రాహుల్ గాంధీతో చేయి కలిపి దేశమంతా తిరిగారు చంద్రబాబు అది ఒకటే కాదు యాక్చువల్గా ఈయన అసలు తెలుగుదేశం ఆయనే కాదు నిజానికి మా అందరికి తెలుసు కదా ఆ రోజుల్లో మామగారి మీద తొడగొట్టి నేను పోటీ చేస్తానని కూడా చెప్పిన పెద్ద మనిషి కదా వీరు అప్పుడు మంత్రిగా ఉండేవారు ఆ తర్వాత గవర్నమెంటు తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే టక్కన సరే ఆ వివరాలు ఎట్లా చేరింది అనేది లక్ష్మీపార్తి గారు చెప్తారు ఆయన వెంటనే ప్లేట్ ఫిరాయించి తెలుగుదేశం దీంట్లోకి వచ్చారు అప్పట్లో నల్లపురెండి శ్రీనివాసరెడ్డి నారాయణ భాస్కర్ ఇట్లాంటి వాళ్ళు చాలామంది వ్యతిరేకించారని చాలాసార్లు చాలామంది రాశారు చాలా చరిత్రంతా ఉంది ఆ తర్వాత ఆయన తెలివిగా ఆ పార్టీ మీద పట్టు సంపాదించుకుని తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్యలో ఎన్టీ రామారావు గారు అసెంబ్లీలో రెండేళ్లు బహిష్కరించిన వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయారు ఆ టైంలో ఈయన చక్రం తిప్పేటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఆ దగ్గుబాటు ఎన్టీసీ వారు ఈయన మధ్య వర్గాలు ఉన్నప్పటికి కూడా ఈయన సొంతంగా గ్రూప్ తయారు చేసుకుని దాన్ని పవర్ఫుల్ గ్రూప్గా మార్చుకోగలిగారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారిని దెన్ తొంభై నాలుగులో గెలిచిన తర్వాత యాక్చువల్గా చంద్రబాబు గారు కానీ రామోదీరావు కానీ వీళ్ళంతా అంత మెజారిటీ వస్తుందని వాళ్ళు ఊహించలేకపోయారు పైగా లక్ష్మీభారత్ గారిని పెళ్లి చేసుకోవటం వల్ల ఏం ప్రమాదం వస్తుందో అని భయపడినటువంటి సందర్భం కూడా ఉంది సో ఆ పరిస్థితిలో బ్రహ్మాండమైన రెండు వందల యాభై సీట్లు దాదాపుగా మిత్రపక్షాలతో కలిపి వస్తే ఆ దాన్ని ఏమంటాము ప్రజా తీర్పుని మొత్తం చేస్తూ వేసింది ఎన్టీఆర్ గారికి కానీ అధికారం తర్వాత తొమ్మిది నెలల్లో అధికారం సాధించింది మామగారిని దించేసి ఆయన కూర్చున్నారు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారిని ఉద్దేశించి రకరకాల వ్యతిరేక ఇంటర్వ్యూలు కూడా వచ్చారు ఎన్టీఆర్ రోజులు పోయినాయని అవని ఇవని అన్నారు సో ఆత్మగౌరవం ఇష్యూకి వస్తే ఆత్మగౌరవం అన్నది ఆత్మగౌరవం కంటే కూడా ఇది అబద్ధాల పార్టీగా మార్చేసిన ఘనత అప్పటి నుంచే మొదలైంది ఎట్లా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అన్నారు నేనుంటే తప్ప కాంగ్రెస్ పార్టీ కనుక ఓట్లేస్తే మీకు రెండు రూపాయలు బియ్యం ధర పెరిగిపోద్ది అన్నారు ఇట్లా మధ్య నిషేధం ఎత్తేస్తారు బీజే కాంగ్రెస్ వాళ్ళు కనుక గెలిస్తే మధ్య నిషేధం కంటిన్యూ చేయడమే కష్టం అవుతుంది అని చాలా చెప్పారు తీరా తొంభై ఆరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం అవన్నీ ఆయనే చేశాడు రెండు రెండు రూపాయలు బియ్యం పథకం రేటు పెంచారు మజి నిషేధం ఎత్తేసారు ఇట్లా చాలా అంటే మొత్తం అసలు అబద్ధ అన్ని వాగ్దానాలన్నీ బీజేపీతో తొంభై ఎనిమిది నాటికి బీజేపీతో జాత కట్టేశారు తొంభై తొమ్మిదిలో దానివల్ల లబ్ధి కూడా పొందారు తర్వాత విద్యుత్ ఉచిత విద్యుత్ ఇష్యూ వచ్చినప్పుడు బట్టలారేసుకోవాలన్నారు ఇప్పుడేమంటున్నారు తర్వాత రాజశేఖరరెడ్డి గారు అమలు చేసి చూపించారు ఇప్పుడు ఏమంటున్నారు ఇంకా ఇంకా ఎక్కువ విద్యుత్ ఇవ్వాలి అసలు మీటర్లు పెట్టడం అనే స్థాయికి వెళ్ళారు అప్పుడేమో రిఫార్మరు ఇప్పుడేమో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడారు ఆ రోజుల్లో పబ్లిక్ అండర్టేకింగ్స్ అన్ని మూతపడిపోయింది చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఎందుకు ఎంత మందిని పెడతాం ఉద్యోగాలకు ఎంత మందికి ఇస్తాం ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలు లేనప్పుడు మొత్తం మూసేటివే అని చెప్పారు మూసేశారు యాభై నాలుగు సంస్థలు మూసేశారు సో ఇవన్నీ ఈ రకంగా చేశారు ఇక ఆత్మ గౌరవం అంటారా ఆత్మగౌరవం అనేది అది పెద్ద ఇష్యూ ఇష్యూ కింద ఆయన తీసుకోలేదు ఎప్పుడు అందువల్లే ఆయన బీజేపీతో కట్టి బీజేపీని తిట్టారు బీజేపీతో కలిగారు అట్లాగే వామపక్షాలని వా ఏమనేవారంటే కమ్యూనిజం ఎప్పుడో పోయింది టూరిజమే ఇప్పుడు ప్రపంచం అంతా ఉందన్నారు మళ్ళీ వాళ్ళతో జత కట్టారు ప్రాంతీయవాదం ఏంటి సమైక్యవాదం మాది అన్నారు మళ్ళీ టీఆర్ఎస్తో జత కట్టారు కేంద్రానికి లెటర్ రాశారు ముందు సమైక్యవాదం లెటర్ రాశారు సో తర్వాత పూర్తి పెట్టుకున్నారు ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే తాజాగా ఒక్క ఒక్క నిమిషంలో పూర్తి చేస్తాను తాజాగా తాజాగా కేవీపీ రామచంద్రరావు గారు చేసిన వ్యాఖ్య మీద చాలా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి మళ్ళీ ఆయన కాంగ్రెస్తో కలవబోతున్నారా చంద్రబాబు గారికి రాహుల్ గాంధీకి మధ్య మళ్ళీ సఖ్యత ఏర్పడింది అంటే తర్వాత ఎలక్షన్ తర్వాత తగాదా లేదు ఎందుకంటే రామచంద్ర గారు చెప్పారు లో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా చంద్రబాబు గారిని మీరు ఎవరో ఒక మాట అనొద్దు అన్నారు ఆయన చంద్రబాబు గారు బీజేపీ తోటి కలవడానికి కొన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత సెట్ కాల ఇప్పుడు కొత్త నేపథ్యం కొత్త రాజకీయాల నేపథ్యంలో రామచంద్రరావు గారు పొగిడిన తీరు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ తో కలవచ్చు అనే ఒక టాక్ మొదలైంది ఎప్పటికప్పుడు రాజకీయాల్లో ఒక స్థిరత్వం ఉండదు కనుక